మళ్ళా పెట్టుకుంటాను అంటే మా గవర్నమెంట్ ఇవ్వలేదయా, మీరు నేనే ఇచ్చాము, వాళ్ళు ఇస్తే మీకు ఇచ్చేవాలి కదా అన్నారు. మే నెలలో తుఫాన్ వచ్చింది కదా, అప్పుడేమన్నా ఎవరైనా రైతులు మునిగిపోవడానికి కారణం కూడా కొత్త వర్షాలు లేక కాలం లేకపోవటమే. ఎకరానికి 36,000 ఖర్చు పెట్టాడు. నేను ఇంకా దానికి 2 మాటలకు 1 మాల మందు కొడితే నా చేతికి వచ్చేది, 2 మాటలు మందు కూడా కొట్టాను, బలం పెట్టా, 7 మాటలు దున్నాయి ఈ వర్షాలకి. వాయిస్ వస్తుందా? నేను రాదండి. గవర్నమెంట్ సబ్సిడీ మన గవర్నమెంట్లో అండి 50% ఇచ్చేవాళ్ళండి, ఇప్పుడు 10% అండి సబ్సిడీ. బయట 6,000 కింట అమ్ముతుంటే గవర్నమెంట్ వాళ్ళు 50 రూపాయలు కలిపి 5,000 తీసుకున్నారు కింటాకు వచ్చి. ఇంకేంది లాస్ట్ అంటే మనకు నష్ట తీవ్రం నష్టం, ఆఖరికి వచ్చాము. ఇంకా చివరి 2 మాటలు మందు కూడా 15-20 రోజులు ఆగితే మొత్తం పంట చేతికి వచ్చేది. 10 రోజుల్లో చేతికి వచ్చేది పంట. అదే నేను చెప్పిన చేతికి వచ్చిన పంట నోటి కాటికి రాకుండా గెలగలుగుతారు. వాళ్ళు ఏం లేకుండా కూర్చున్నారు అనుకో, రైతు పరిస్థితి ఇంకా కండగప్పుని కూర్చోవడం తప్పితే ఇంక ఏ పని ఏది శక్తి లేదు రైతు దగ్గర. ఆల్రెడీ పెట్టుబడి మొత్తం పెట్టేశాడు, ఇప్పుడు పెట్టుబడికి డబ్బులు లేవు. అది ఏదైనా ప్రభుత్వం ద్వారా ఇత్తనాలు కానీ ఏదైనా కానీ ఇవ్వగలిగితే పెట్టుబడి మూలంగా మాకు మళ్ళీ పంట వేయడానికి ఆస్కారం. అది లేనప్పుడు పంట వేయడానికి కూడా మాకు ఆస్కారం లేదు. వర్షం 3వ తారీఖు 2వ తారీఖు పడితే మనకి అమ్మవారు గారు కానీ ఏవో గారు కానీ డిపార్ట్మెంట్ పడతాం ఓట్లు. ఇప్పుడు వస్తుంది రైతు నువ్వేనా? నీళ్లు రాక ఇప్పుడు సాగర్ వాటర్ రాక కాలం లేదు కాబట్టి మనం ఈ పంట వేస్తే వచ్చింది. ఈ అయితే ఆకాల వర్షాలు వచ్చి ఈ పంట అంతా దెబ్బతిన్నాయి. అటు మిర్చి, ఇటు శనగ, అటు పత్తి, 3 పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఏది సక్రమంగా మనకు రైతుకు అందుబాటులో లేదు. నేను ఏదైనా సరే ప్రభుత్వం తక్షణ చర్య తీసుకొని ప్రభుత్వానికి రైతులను దృష్టిలో ఉంచుకొని ఎంతో కొంత న్యాయం చేసి మళ్ళీ పంట వేసుకునే అవకాశం కల్పిస్తే రైతులు కొంచెం ముందుకెళ్ళగలుగుతారు. వాళ్ళు ఏమి లేకుండా కూర్చున్నారంగు, రైతు పరిస్థితి ఇంకా కండగప్పుని కూర్చోవడం తప్పితే ఇంక ఏ పని చేసే శక్తి లేదు రైతు దగ్గర. ఆల్రెడీ పెట్టుబడి మొత్తం పెట్టేశాడు, ఇప్పుడు పెట్టుబడికి డబ్బులు లేవు. అది ఏదైనా ప్రభుత్వం ద్వారా ఇత్తనాలు కానీ ఏదైనా కానీ ఇవ్వగలిగితే పెట్టుబడి మూలంగా మాకు మళ్ళీ పంట వేయడానికి ఆస్కారం. అది లేనప్పుడు పంట వేయడానికి కూడా మాకు ఆస్కారం లేదు. లోన్ రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా లోన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిన్న పంట అంతా కూడా మరి దగ్గర దగ్గర సత్తెనపల్లి నియోజకవర్గంలో 30,000 ఎకరాల దాకా మిర్చి వేశారు, 20,000 ఎకరాల దాకా పత్తి వేశారు, శనగేశారు, వరి వేశారు. ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. మరి ప్రతిపక్షాలన్నీ కూడా గొడవ పెడుతుంది. మరి ఈ మధ్య బాబు గారు మరి మొత్తం కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నీ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఎన్ని డిమాండ్లు చేసినా ఎంత చేసినా కూడా ఈ ప్రభుత్వం ముందు చెవిటెవుడి ముందు శంఖం వదిలినట్టే ఉంది తప్ప, ఇంతవరకు 1 వారం రోజులు అవుతా ఉంది, ఇంతవరకు ఏ అధికారి కూడా వీళ్ళ మొహం చూసినటువంటి సందర్భం లేదు. ఏ పంట ఎంత నష్టమైంది అనేటువంటి పరిస్థితిలో అది కూడా కాకుండా వీటన్నిటికీ బాధ్యత ముఖ్యమంత్రి వహించాల్సిందే. ప్రతి పైసా రైతుకు జరిగినటువంటి నష్టం ముఖ్యమంత్రి బాధ్యతారహితం వల్ల, ముఖ్యమంత్రిని రైతులు నమ్మటం వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఎందుకంటే
మీ బిడ్డ రైతు తరపున మీరు కట్టాల్సినటువంటి ఇన్సూరెన్స్ మొత్తం నేను కడతాను అని చెప్పేసి నువ్వు ప్రజలకు హామీ ఇచ్చావు. నిన్ను నమ్మి రైతులు నిద్రపోతూ ఉన్నారు. ఎందుకంటే మా తరపున ముఖ్యమంత్రి మా బిడ్డ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుంటాడు, ఏమైనా కూడా మాకు నష్టపరిహారం వస్తుంది అనేటువంటి దాని మీద రైతులు చాలా భరోసాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రకంగా నువ్వు మాట చెప్పి రైతుల్ని తీవ్రమైనటువంటి మోసం చేసి నీ మోసపూరితమైనటువంటి ప్రకటనల వల్ల రైతు చాలా తీవ్రంగా నష్టపోయినాడు. అందుకని ఆ బాధ్యత కూడా నువ్వే వహించి, ఎందుకంటే నీ మోసపూరితమైనటువంటి మాటల్ని రైతు నమ్మాడు కాబట్టి ఈ బాధ్యత నువ్వే తీసుకొని మరి ఇసుకలో సంపాదించిన డబ్బు ఇస్తావా, లిక్కర్లో సంపాదించిన డబ్బు ఇస్తావా, మైన్స్లో సంపాదించిన డబ్బు ఇస్తావా, మరి నువ్వే డబ్బులు తీసు, ఈ బాధ్యత నువ్వు తీసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 2-4 వేసామండి, అంతా ఇది అయిపోయింది చేను వల్ల. వర్షం కల్ల, వర్షం కల్ల నుంచి రెండు సార్లు ఏమో నీళ్లు కట్టాం, అంత వర్షం వచ్చింది ఎండిపోయింది ఎక్కడిదక్కడ. చెరువు కట్టామండి, చెరువు కట్టాం ట్యాప్కి 2 సార్లకి 30 వేలు పైన అయినాయి 2 ట్రిప్పులకి. మరి బలం పెట్టాం, కలుపులు తీస్తున్నాం, ఏమైనా బాగుపడతామని బాగుపడే చిన్నాలు లేవు. అట్లా ఎండి 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 వాళ్ళు ముందు కొట్టళ్ళు నీళ్లు పోయంటే మనుషులు పెంచి పోసాం చెట్టుకి చెట్టుకి చెట్టుకి, పోస్తే కూడా ఏం ఫలితం లేవు. ఆ రకమే జరిగింది. మా అబ్బాయి బాగుండదు, బాగుండక తీసిపోయి అక్కడ మందు తినిపిస్తున్నాం. అబ్బాయి కూడా బాగా సేమ్ కూడా రావట్లేదు, ఎప్పుడైనా వచ్చి చూసుకుంటాడండి. అది అంత నష్టమే. ఎవరన్నా వచ్చారా ప్రభుత్వం? ఎవరున్నారా ప్రభుత్వ అధికారులు? ఎవరన్నా? ఎవరు రాలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అతివృష్టి అనావృష్టి చూసాం 4.5 సంవత్సరాలు పైగా. చేతికొచ్చిన పంట నోటికి రావట్లేదు. మరి ఈ సందర్భంలో అనేక మార్లు ఈ సంవత్సరంలోనే ఇది 2వ సారి పంట నష్టపోవటం. ఫిబ్రవరిలో ఒకసారి ఇట్లానే గాలివాన వచ్చి ఆ రోజున మొక్కజొన్న, పసుపు, పొగాకు ఇవన్నీ కూడా తీవ్రంగా శనగ తీవ్రంగా మరి నష్టపోయి ఆ రోజున కూడా మరి నష్టపరిహారం కోసం డిమాండ్ చేశాం. మరి ఇప్పుడు కూడా ఈ మిచోంగ్ తుఫాను విషయంలో ప్రధానంగా మిర్చి కానీ పంటలన్నీ కూడా చాలా తీవ్రంగా నష్టపోయారు. ఇది ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున నష్టం జరిగినట్టుకుంటు కాదు. ఎప్పుడైనా తుఫాను వస్తే ఒక ప్రాంతంలో వచ్చేది, ఒక పక్క వచ్చేది, ఒక పక్కన ఉన్నటువంటి రైతులు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అలా కాకుండా